हाई फ्रेंड्स, वेलकम बैक टू आशाश्री हैप्पी होम। एला उन्नारु अंदरू? बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानु। एंटी एक्कडको वेल्तुन्नारु वीळ्ळु अनि अनुकुंटुन्नारा? मेमु याक्चुअल गा षापिंग कि वेल्तुन्नामु, हनी बर्थडे वस्तुंदी, सो तनकि ड्रेस तीसुकोवडानिकि वेल्तुन्नामु। యాక్చువల్గా మేము ఆన్లైన్లో కూడా ట్రై చేసాము తీసుకోవడానికి, బట్ ఎక్కడ సెట్ కాలేదన్నమాట, సో ఇంకా బయట షాప్కి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము మేము। చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ అవి తీసుకునే వెళ్ళాము। Hold me close till I get up, time is barely on our side, what's left, the storms we chase are leading us, and love is all we'll ever trust, yeah, no, I don't wanna waste what's left, and we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and ఇప్పుడు మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ట్రెండ్స్కి వచ్చామన్నమాట। సో వీళ్ళు కూడా బయట శానిటైజర్స్ అవి ప్రొవైడ్ చేశారు, సో మేము అందరం కూడా మంచిగా శానిటైజ్ చేసుకొని వెళ్తున్నాము। ఈవెన్ టెంపరేచర్ కూడా చెక్ చేశారు। సో ఇక్కడ టెంపరేచర్ అది కూడా చెక్ చేసేసిన తర్వాత మేము కిడ్స్ సెక్షన్కి వెళ్తున్నాము, బట్ మాకైతే ఎందుకు ఇక్కడ అంత కలెక్షన్స్ లేవు అని అనిపించింది, అంటే డైలీ వేర్, నైట్ వేర్ ఇలాంటివి అయితే మాకు బాగానే అనిపించాయి, కానీ బట్ పార్టీ వేర్ అయితే మాకేమీ నచ్చలేదు। బట్ ఒక ఫ్రాక్ అయితే నచ్చింది, ఈ పీచ్ కలర్ ఫ్రాక్, బట్ అందులో వచ్చేసి హనీ సైజ్ లేదనమాట। సో ఇందులో అయితే నేను బర్త్డే డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు, కానీ వీళ్ళకి నైట్ వేర్, డైలీ వేర్ అయితే తీసుకున్నాను। దాంతోపాటు ఇక్కడ ట్రెండ్స్లో ఆఫర్ ఉందని చెప్పేసి నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను। అంతేనండి, ఇక్కడైతే ట్రెండ్స్లో షాపింగ్ అయితే అయిపోయింది। సో నేను హనీ బర్త్డే డ్రెస్ కోసం మళ్ళీ నేను వేరే షాప్కి కూడా వెళ్ళాను, బట్ అక్కడ స్టాక్ అయిపోయింది, వాళ్ళు చెప్పారు నెక్స్ట్ డే వస్తుంది స్టాక్ అని చెప్పి, మళ్ళీ నేను నెక్స్ట్ డే సేమ్ షాప్కి వెళ్ళాను। సో చెప్పాను కదా ఇదే అన్నమాట షాపు, ఇక్కడైతే కలెక్షన్స్ చాలా బాగున్నాయి, నేను ఇక్కడే తీసుకున్నాను హనీ బర్త్డే డ్రెస్. సో నేను ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి। Hold me close till I get up, time is barely on our side. సో ముందుగా నేను హనీకి ఏం తీసుకున్నానో చూపిస్తాను। సో హనీకి తీసుకున్నది ఇవి, సో ఫస్ట్ వచ్చేసి ఈ టాప్, ఇది క్లాత్ కూడా చాలా బాగుంది, హనీకి అయితే బాగా నచ్చేసింది, కావాలి కావాలి అంది, సో ఇది తీసుకున్నాము। సో నెక్స్ట్ ఇది ఒక సెట్ అన్నమాట, సెపరేట్ కాదు, ఇలా పెయిర్ వచ్చింది, అంటే ఇది ఫుల్ లెంగ్త్ ప్యాంట్ కాదు, ఇది షార్ట్ టైప్। సో అండి ఇది ఇది టాప్, సో పేరులా, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ప్యాంట్, సో దీని మీద పైనాపిల్ ప్రింట్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది క్లాత్గా సాఫ్ట్గా। నెక్స్ట్ ఇంకొక ప్యాంట్, ఇది కూడా చాలా బాగుంది, ప్రింట్ అది కూడా చాలా బాగా వచ్చింది,
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్. మీరు అనుకోవచ్చు అన్ని పింకే తీసుకున్నారేంటి అని. సో దీనికి అన్ని పింకే సెట్ అయ్యాయి మరి. సో ఇది ఒక టాప్. సో తర్వాత ప్యాంటు టాప్స్ చూపించాను కదా, ఇప్పుడు షార్ట్స్ చూపిస్తున్నాను. సో షార్ట్స్ తీసుకున్నాను అలా ఇంట్లో వేసుకోవటానికి. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఒక షార్ట్. ఇది కూడా చాలా బాగుంది షార్ట్. ఎల్లో కలర్ వచ్చింది. సో ఇంతేనండి, ఇవి హనీకి తీసుకున్నవి ఇవే. సో ఇప్పుడు వచ్చేసి నేను పింకీకి ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇవి పింకీ కోసం తీసుకున్నవి. సో ఫస్ట్ టాప్ చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట రెడ్ కలర్, చాలా బాగుంది ఇది క్లాత్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది మల్టీ కలర్లో అన్నమాట. ఇది పింకీకి బాగా నచ్చి తీసుకుంది, కావాలి కావాలి అని. సో నెక్స్ట్ ప్యాంట్ అన్నమాట, నైట్ వేర్. ఇది 3/4 లెంత్ వస్తుంది. ఇవి చాలా బాగున్నాయి, చాలా థిక్గా కూడా ఉన్నాయి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. సో ఇది ఒక ప్యాంట్. సో ఇదే మోడల్లో ఇంకొక కలర్ తీసుకున్నాను నేను, పింక్. సో ఇది కూడా 3/4 సేమ్, బట్ కలర్ డిఫరెన్స్ అంతే. సో నెక్స్ట్ ఇంకొక ప్యాంట్. ఇది ఫుల్ లెంత్ వస్తుంది ప్యాంట్. ఇది కలర్ అయితే చాలా బాగుంది ఇది. సో ఇప్పుడు షార్ట్స్ అన్నమాట. సో ఇది షార్ట్, ఇది హలో కిట్టీ, చాలా బాగుంది ప్రింట్ కూడా. ఇలా వస్తుంది లూజ్లో, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇదైతే. సో ఇంకొక షార్ట్, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా క్లాత్ వచ్చేసి చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. సో ఇప్పుడు హనీ బర్త్డే ఫ్రాక్ కూడా చూపిస్తాను. సో ఇది అన్నమాట హనీ బర్త్డే ఫ్రాక్, ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది. ఫుల్ ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫ్రాక్. సిక్కోట్కి వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. దీనికి ఇక్కడ బటన్స్ ఇచ్చాడనమాట. సో ఈ బటన్స్ రిమూవ్ చేసేసుకొని కాలుతో కోట్ తీసేసి ఓన్లీ ఈ సింగిల్ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు చూపిస్తాను. సో ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు కోట్ తీసేసి. చూసారు ఎంత బాగుందో, ఇలా వర్క్ వచ్చింది. సో చాలా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో చూసారు కదా హనీ బర్త్డే ఫ్రాక్. సో నేను కూడా ట్రెండ్స్లో ఆఫర్ ఉండడంతో నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదే అన్నమాట టాప్. సో ఇది టాప్. సో దీనికి పేర్ అప్ చేసుకొని దీని మీదకి స్కర్ట్ తీసుకున్నాను. ఇది స్కర్ట్ అన్నమాట. ఇలా వస్తుంది, ఇలా బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది, సో ఇలా. సో చూసారు కదా మేము ఏమేమి తీసుకున్నామో. సో ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతాం, పదండి. నీకు బర్త్డే డ్రెస్ నచ్చిందమ్మా? నచ్చింది, కానీ బర్త్డే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ కావాలా? సరే, మరి అక్కకి ఇచ్చాం కదా బర్త్డే గిఫ్ట్, సో అదే షేర్ చేసుకో. అంటే నీకు ఇవ్వాలా? సరే నీకేం కావాలి? బార్బీ డాల్, బార్బీ డ్రెస్. ఓకే ఓకే, నీకు ఇష్టం అవి? సరే ఓకే, డన్. ఇప్పుడు
పింకీ ఒక స్నాక్ చేస్తుందంట. సో దానికోసము నన్ను టమాటో ఆనియన్స్ కట్ చేసిమ్మంది, నేను ఆల్రెడీ కట్ చేసి ఇచ్చేసాను. సో ఆ స్నాక్ ఏంటి, ఎలా చేస్తుంది అనేది చూసేద్దాం పదండి. హాయ్ పింకీ. హాయ్. ఏం చేస్తున్నావు? గ్రౌండ్ నట్ చాట్ చేస్తున్నాను. గ్రౌండ్ నట్ చాట. హనీ మా నువ్వేం చేస్తున్నావు? అక్కడ చూస్తున్నావా? ఓకే పింకీ, ఏం చేస్తున్నావు మాకు చూపిస్తావు కొంచెం. ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ టమాటోస్ కూడా వేసుకోవాలి, కారం, ఉప్పు. ఇప్పుడు చాట్ మసాలా కూడా వేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆల్రెడీ ఫ్రైడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు వేసుకున్నది ఫ్రైడ్ గ్రౌండ్ నట్స్. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొరియాండర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, అంతే. అప్పుడు బ్రౌన్ చాట్ రెడీ అయిపోతుంది. సో గ్రౌండ్ చాట్ రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ. సో ఫైనల్గా చాట్ ప్రిపేర్ చేసేసింది పింకీ. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది, ఈవెన్ చాలా హెల్దీ కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత అందరికీ కూడా తనే సర్వ్ చేస్తానని చెప్పింది. నన్నైతే అసలు హెల్ప్ చేయనివ్వలేదు, సో నన్ను కూర్చోమని చెప్పింది. సో మేము అందరం ఇక్కడ కూర్చున్నాము. సో తనే తీసుకొచ్చిస్తుందంట. సో ఇంతేనండి, ఇక్కడితో నా వ్లాగ్ నేర్చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.